సో ఇవాల్టి వీడియో మీరందరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రివెంజ్ ప్రాంక్. ఇట్స్ టైం టు టేక్ రివెంజ్ అన్నమాట. చాలా ఇదిగా ఉంది ఎందుకంటే చాలా మంది మీరు అడుగుతున్నారు అండ్ నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సో టిక్ ఫర్ టాట్ లాగా ఏం చేశానంటే, సో శివ నాకైతే ప్రాంక్ చేసినా కూడా బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే నాకు ఇచ్చారు. సో ద సేమ్ వే ఐ వాంట్ టు ప్రాంక్ హిమ్ ఆల్సో. సో శివ వచ్చేసి ఒక మ్యాక్బుక్ చూస్తున్నారనమాట ఎప్పటి నుంచో. సో అది మనకి ఇక్కడ ఎక్కడ స్టోర్స్లో అవైలబుల్ లేదు, ఉన్నా కూడా పర్టికులర్ కలర్ అవైలబుల్ లేదు. సో ఇట్స్ టేకింగ్ లాంగ్ టైమ్ ఫర్ ద డెలివరీ అని అనమాట. సో నేను ఎట్లాగో మనకున్న కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అది ఇది వాడి రెండు మూడు స్టోర్స్లో అది ఇది మాట్లాడి పెడితే ఒక స్టోర్లో తెప్పించడం జరిగింది. బట్ ఇది ఎప్పుడు తీసుకున్నాను నేను అని అంటే శివ ఆఫీస్ ట్రిప్ వెళ్ళారు. సో ఆఫీస్ ట్రిప్ వాళ్ళందరూ ఒక ప్లేస్కి వెళ్ళారు, నేను బ్లాగ్ చేయమని చెప్పాను. సో మరి చేస్తున్నాడో లేదో తెలియదు, కెమెరాలన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు. సో ఇంకా అందుకే ఇంక నేను ఏదో నా ఫోన్లో కష్టపడుతున్నాను. సో ఫైనల్గా ఆ ల్యాప్టాప్ ఒక మ్యాక్బుక్ ఏదైతే ఉందో అది నేను తెప్పించేశాను అండ్ హియర్ ఇట్ ఇస్. సో అది నేను ట్రై చేసి కొనేశాను. చెప్పు ఏం చేస్తున్నావు? గేమా? మనం కొనడానికి వచ్చాము. ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. మీరు ఎప్పుడైనా ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచించారా? మీరు ఖాళీగా ఉన్నా, లైక్ వెకేషన్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా మనము బినోమో ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. బినోమో ఇది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్, దీంతో ఎక్స్ట్రా ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. బినోమో ఎలా పనిచేస్తుంది, అసెట్స్ని ఎలా ఎంచుకోవాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, మరియు మనకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు నేను 700 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న టాప్ అసెట్స్ లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ట్రేడ్ చేస్తున్నాను. లెట్స్ సీ. ఇక్కడ మీరు చూస్తున్నారు గ్రాఫ్ ఇంక్రీజ్ అవ్వడం, అంటే yes, నా ట్రేడ్ సక్సెస్ఫుల్ అయింది అండ్ ఐ గాట్ ది ప్రాఫిట్. ఇక్కడ మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 400 రూపీస్. నా ప్రోమో కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీ అమౌంట్ డబుల్ అయిపోతుంది, అంటే 800 రూపీస్ అయిపోతుంది అనమాట. అండ్ మీరు విన్ అయిన అమౌంట్ ని చాలా ఈజీ మెథడ్ లో విత్డ్రా చేసుకోవచ్చు. బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ 130 కంట్రీస్ లో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కమిషన్ ద్వారా రెగ్యులేట్ చేయబడింది. సో ఇక్కడ మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా ట్రేడ్ చేయొచ్చు, మీ లావాదేవీల్ని జాగ్రత్తగా చూసుకోబడను. సో ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా బినోమోతో మనం ఈజీగా ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఇది అందరికీ ఒకే విధంగా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు డెమోగా మీ అకౌంట్ లో 65,000 రూపీస్ వస్తుంది. దీంతో మీరు ట్రేడ్ ని ప్రాక్టీస్ చేయొచ్చు, న్యూ స్ట్రాటజీస్ ని నేర్చుకోవచ్చు. ట్రేడ్ వైజ్లీ యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. గో డౌన్లోడ్ బినోమో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఐ ఎమ్ బినోమిస్ట్. ఆర్ యు? ఫైనల్లీ ఇట్స్ హియర్. సో ఇప్పుడు దీంట్లో ల్యాప్టాప్ పక్కకు పెట్టాను అనమాట. సో మీ అందరికీ తెలుసు కదా వాట్ ఐఎమ్ గోనా డూ. ఎంటీ బాక్స్ అయితే ఇవ్వలేము. ప్రాంక్ అంటే అందులోనూ రివెంజ్ ప్రాంక్ అంటే చాలా గట్టిగా ఉండాలని చెప్పి ఇప్పుడే నేను హరిని మీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఇవన్నీ కొనుక్కొని వచ్చా బండి మీద. అండ్ ద హీరో ఆఫ్ ద స్టోరీ మిర్రర్ని ఎందుకు చూస్ చేసుకున్నా అన్నది మీరు తర్వాత చూడండి, ఓకేనా? ఇప్పుడు దీన్ని అయితే నేను ఈ బాక్స్లో పెట్టి ప్యాక్ చేయబోతున్నాను. ఇవన్నీ హరిని ముందు చేస్తే వచ్చాక మంచిగా చెప్పేస్తుంది, మంచిగా వాళ్ళ నాన్న చంకలు దూరి చెవిలోకి వెళ్ళి చెప్పేస్తూ ఉంటుంది, చేస్తామని తెలిసిపోతుంది. సో ఇది ఇప్పుడు నేను అండ్ దీనికోసం ఎన్ని షాపులు తిరిగాను తెలుసు, ఈ సన్నగా ఉండేలాగా దొరకాలని చెప్పి. చిటికలే ఇప్పుడుంది మా ఇంటికి జాగ్రత్తగా పెడదాం. శివ గెట్ రెడీ, దిస్ ఇస్ ఫర్ యూ. అంటే ఎందుకు పెట్టాను తర్వాత చూడను.
ఇవాళ ఈవినింగ్ శివ వస్తున్నారనమాట. ఇవాళ వచ్చాక ఇవాళ ఏం చెప్పను ఇది దాచి పెట్టేస్తాను. రేపు మార్నింగ్ అలా శివ ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి సో ఫుల్ అయిపోయింది. సో వీఆర్ రెడీ విత్ బాక్స్. ఇప్పుడు హరిమి వచ్చేలోకి దాచేస్తాను. అండ్ సో ఎలా ఉండబోతుందో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ముందు ఏం జరిగిందో మొత్తం చూసేసారు కదా. ఇప్పుడు ఏంటంటే ఎపిసోడ్, హలో హలో హలో, నీ కాదు హరిణి, దిస్ ఈస్ ఫర్ నానా. దీంట్లో ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఉంది తెలుసా. మనం ఏం చూడడానికి వెళ్ళాం లాస్ట్ టైం, ఇద్దరం కొనటానికి వెళ్తే దొరకలేదో చేసాము. ఇది ల్యాప్టాప్, నాన్నకి తెలియదు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది. నేను ప్యాక్ చేసేసా నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు. ల్యాప్టాప్ ఇందులోనే ఉంది నానా, అక్కడ చూడు అక్కడ చూడు, ఇందులో ల్యాప్టాప్ ఉంది. ఇది నా ఫోన్ తల్లి, ఫోన్ చూపిస్తున్నా వాళ్ళకి. సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. చూసుకో, ఏం లేదు ఇగో. సో శివ నిన్న ఈవినింగే వచ్చారు. సో ఇప్పుడు మేమైతే ప్రాంక్ చేయబోతున్నాం, బీ రెడీ. ఐ డోంట్ నో హౌ హీ గోన్ రియాక్ట్. శివ కోపం అయితే అసలు ఎవరు తట్టుకోలేము. జస్ట్ విల్ గో అండ్ చెక్ ద వెళ్దామా. లెట్స్ గో టు శివ రూమ్ అండ్ విల్ గివ్ ఇట్ దిస్ గిఫ్ట్, ఓకేనా? హలో, ఏంట్రా ఇవాళ లీవ్ పెట్టుకుంటా అన్నావు? ఓకే, ఎపిసోడ్ చేస్తున్నాం మేము డే ఇన్ ఆర్ లైఫ్ అని చెప్పి డిఐఎంఎల్ ఎపిసోడ్ చేస్తున్నాం. అలా ఏం లేదు, అంటే లంచ్ టైం అయింది కదా, తిందామా వెళ్ళి. దేనికి ఇవాళ ఆఫీస్ లేదన్నావుగా. సరే కన్నా, వీ హ్యావ్ వన్ థింగ్ టు షేర్ విత్ యూ, యు నో వీ హ్యావ్ వన్ గుడ్ న్యూస్ టు షేర్ విత్ యూ. అది గుడ్ న్యూస్ ఆ నీకు? సరే ఇవ్వు, కార్డ్ ఇచ్చే వెళ్తాను. నాకేంటి? సో ఒకసారి తిరగవు అటు, హనీట్రా కళ్ళు మూసుకో. శివ ఒక 10 మినిట్స్ బ్రేక్ పెట్టుకోకన్నా, ఏం కాదు బ్రేక్ టైమే కదా. కెమెరా వచ్చింది, నన్ను ఒక ఎపిసోడ్ చేస్తున్నాను, స్పెషల్ ఇంటర్వ్యూ కైండ్ ఎపిసోడ్, యూనో. మైక్ పెట్టుకో, మైక్ పెట్టుకో. అంటే డే ఇన్ మై లైఫ్లో నేను నిన్ను ఎలా డిస్టర్బ్ చేస్తానని చెప్పి. అందరికి తెలుసు కదా. ఏంటి అందుకే రెడీ అయ్యి కూర్చున్నావా? సో అని చెప్పేసే నాన్నకి. నెక్స్ట్ అసలు ఎవరి బర్త్డే ఉంది, నువ్వు ఎవరికి కొన్నావు గిఫ్ట్? హరిణి విద్యా ఊరికి వెళ్తుంది కదా, నీకు ఒక గిఫ్ట్ కొన్నదిరా, ఇచ్చే నాన్నకి. ఊరికే గిఫ్ట్ తీసుకో. యాక్చువల్లీ నేను శివకి, ఆగు, శివకి నేను ఎప్పుడు గిఫ్ట్ చేశానంటే, నీ ఫోన్ ఎప్పుడు వచ్చింది కన్నా? 2019లో ఐఫోన్ 11 గిఫ్ట్ చేశాను. దాని తర్వాత అసలు ఇంకా గిఫ్టే చేయలేదు శివకి ఏమి. నేనే నీకు పెద్ద గిఫ్ట్ కన్నా. ఎలా కనిపిస్తుందా నీకు? తీసుకో ఇది నీకోసమే స్పెషల్ గా. ట్రై చేయొచ్చు. సరే ఏముంటది అనుకుంటున్నావు? ఆగు, బిఫోర్ ఓపెనింగ్, నా మీద ప్రేమ గురించి 4 మాటలు. ఇందులో ఏముంటుంది ఎక్స్పెక్ట్ చేస్తావు? చూస్తేనేమో సారీ బాక్స్ లాగా ఉంది, కానీ నాకు ఈ రామరాజు పంచ కట్టు తెచ్చవే. అవును, నెక్స్ట్ ఎపిసోడ్ కి యూజ్ అవుతుంది అని చెప్పి పంచ అది తెచ్చాం. నాకు తెలీదు హరిణి తెచ్చింది, ఓపెన్ చేసి చూడు. విద్యా పోయే ఉంటే మ్యాజిక్ సౌండ్ ఏదో తెచ్చుంటూ ఎందుకే ఇవన్నీ ఇప్పుడు నాకు. ఏం మాట్లాడొద్దు. హలో మాస్టర్, ఇది కూడా ఈఎంఐ మీరే కట్టాలి. తర్వాత మినిమం పేమెంట్ చేసి తెచ్చారు, దొరకదన్నారు కన్నా బతిమలాడి రాత్రికి రాత్రి. అప్పుడు నేను ఆటో మాట్లాడుకుని వెళ్ళి తెచ్చాను తెలుసు, అత్తేని అడిగి. అత్తయ్య కూడా తెలియదు, ఇంకెవరికి చూపిలేదు. ఇప్పుడు నువ్వే అన్బాక్సింగ్ చేయాలని చెప్పి ఇప్పుడు సెట్ చేసాం అన్నమాట. కలర్ కొంచెం నువ్వు అడిగింది లేదు కన్నా, మేము వేరే కలర్ చేయించాం రూమ్ కి మ్యాచింగ్. కాదు కాదు, రూమ్ కి మ్యాచింగ్ ఉండేలాగా ఈ కలర్ నేను స్కిన్ వేయించాను, ఓకే కదా నీకు? నేను యాక్చువల్లీ శివ ఈ కలర్ అడిగాడు కానీ దొరకట్లేదు. ఇంక ఎలాగైనా శివ ఊరి నుంచి వచ్చేలోపు శివాని అట్లీస్ట్ ఒక సర్ప్రైజ్ గా హ్యాపీ చేయాలని చెప్పి రూమ్ కలర్ వేయించాను తెలుసా. ఈ రూమ్ లోనే శివ వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి రూమ్ కలర్ వేయించాను. అందుకోసమే నేను తెలుసా. చూసారా సార్, డబుల్ యాక్షన్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూడు చూడు కలర్ చూడు,
కలర్ చూడు, కలర్ మొత్తం అట్లా తీయద్దు కన్నా, ఇక్కడ నుంచి చూడు, టచ్ చేయొద్దు కన్నా, కాస్ట్లీది అది. ఓపో సేమ్ రూమ్ కలర్ కి బానే పట్టుకొని వచ్చే స్కిన్ నిన్న ఇంచాన్ శివ, నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసి నేను హార్డ్ షెల్ ఇద్దాం అనుకున్నా, పర్లే చాలా డెవలప్ అయ్యాను అంటావా. ఓపెన్ చేసుకోవచ్చా? వెయిటింగ్ దీని స్టాండ్ కూడా తీసుకున్నావా? దానికి అది స్టాండ్ ఇట్లా ల్యాప్టాప్ హోల్డింగ్ కి ఏదో తేడాగా ఉందేంటి? దీన్ని ఐపాడ్ కి ఇచ్చినట్టు ఐపాడ్. ఇదే నీకు ఎక్కువ అద్దంలో మొహం చూసుకో. గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నన్ను ప్రాంక్ చేస్తావా? దిస్ ఇస్ కాల్డ్ రివెంజ్ ప్రాంక్. ఏంటి ల్యాప్టాప్ ఆర్డర్ చేసి నేనే సర్ప్రైజ్ గా తీసుకొస్తానంటే ఈయన నమ్మేశాడు. అద్దంలో ఫేస్ చూసుకో, చాలా ఎక్కువ ఇదే. ఓకేనా? పని ఉంది అవన్నీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇట్లా చేసుకో? నేను వెయిట్ చేస్తున్నా దాని గురించి. 1-1.5 మంత్ నుంచి అని చెప్పిన తర్వాత ప్రాంక్ చేయడానికి ఇంకా వేరేది ఏం దొరకలేదా నీకు? ఇలా పగలు కొట్టేస్తావా శివ? ఆఫీస్ పనులు అయి లేనప్పుడు చేసుకోవాలి ఇట్లాంటివి. అవును, జస్ట్ ప్రాంక్ చేస్తే ఇప్పుడు ఏమైంది? నువ్వు కూడా చేసావు కదా, మరి డైసన్ తీసుకొచ్చి మీ ఆఫీస్ వెళ్ళదని చెప్పి ప్రాంక్. నేను ప్లాన్ చేసింది ఎప్పుడు? నువ్వు పనిలో ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసి చేయలేకపోతేస్తారా? ఫోన్ ఎందుకు పగిలి కొట్టావు మరి? ఇప్పుడు ఇంకొక ఫోన్ నువ్వు తెస్తావా? ఎవరు క్లీన్ చేస్తారు ఇప్పుడు? ఇది చేసేసి కూర్చున్నా. అందుకే చెప్పా హరిని, గిఫ్ట్స్ గిఫ్ట్స్ అలాంటివి ఏం కొనకూడదు అని చెప్పి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకుంటారు, మనకెందుకు? హరిని వెళ్ళిపోదాం, క్లీన్ చేసుకో. భయపడ్డావా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శివ ఇంత సీరియస్ అవుతాడని. మంచిగా ఒక ఫోన్ పగలు కొట్టాడు, శివతోటే కొనిపిస్తా. కాకపోతే ఇప్పుడు డిజమ్ది తీసుకెళ్ళినా కూడా ఇసురేస్తాడేమో అని టెన్షన్గా ఉంది. తెలీదు, చాలా సీరియస్ అయ్యాడు నాకు తెలియదు. అందుకే సరే నేను ఈ ప్రాంక్లు గింక్లు చేయను చూడండి, నాకు చెమటలు పడుతున్నాయి. పాపం భయపడింది హరిని. ఇట్స్ ఓకే నాన్న, దట్స్ జస్ట్ ప్రాంక్. తెలీదు నాన్నకి ఇప్పుడు మనం ఫూల్ చేస్తున్నాం, హ్యాపీగా. పాపం భయపడిపోయింది హరిని. నేను దెబ్బకి ఇట్లా నా గుండె దగ్గ 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 కొట్టుకుంటుంది. బట్ రియల్ తీస్తే మాత్రం హిల్ బి సో హ్యాపీ ఐ గెస్. సో నువ్వు కూడా ల్యాప్టాప్ అనుకున్నావా అందులో? సో యాక్చువల్లీ ఈ ల్యాప్టాపే శివ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ మొత్తం సెట్ చేశాను నేను, తెలీదు శివాకి. సో ఇప్పుడైతే మంచిగా సర్ప్రైజ్గా ఇవ్వబోతున్నాను. ఐఎమ్ ఎక్సైటెడ్, ఐ డోంట్ నో హౌ విల్ రియాక్ట్ అన్నది. బికాస్ నేను శివాకి చాలా తక్కువ గిఫ్ట్స్ ఇచ్చా. శివ నాకు ఎక్కువ ఇస్తూ ఉంటారు, గోల్డ్ ఇస్తారు, అది ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అన్నీ ఇస్తారు. బట్ నేను అసలు ఎక్కడికి తీసుకెళ్ళాలంటే నానే కదా. పాపం మేము అసలు శివాకి ఏం గిఫ్ట్ చేయలేదు. పాపం ఆ రూమ్లో చాలా సీరియస్గా ఉన్నాడు. సో ఇది ఒక్కటి నేను తెప్పించగలిగాను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పడి. సో ఇది ఇస్తే ఎట్లా రియాక్ట్ అవుతాడు తెలీదు అని చెప్పాను కదండి. మేము కొనాల్సినవన్నీ టక్కున వెళ్ళి కొనేము, అన్నీ ఈఎంఐ బేసిసే, డబ్బులు కట్టుకోవాలి ఎట్లాగో. ఇంకా తప్పవుగా కష్టాలు. సో ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మళ్ళీ కొంచెం ఏడిపిద్దాం సీరియస్గా వెళ్ళి. చూసుకో అవన్నీ అసలు తొక్కకు, అసలు కనబడొద్దా నాకు? అసలు అత్తే పిలుస్తున్నారు, ఏంటి అరుపులు అని అడిగారు మరి అత్తయ్య. నువ్వు చేసిన అన్నిటికీ రియాక్షన్ అక్కడ ప్రూఫ్. అసలు పాప నేను ఇవన్నీ చేసుకొని ఆఫీస్ మళ్ళీ మీటింగ్ కి పోవాలి, నాకు ఎన్నిసార్లు చెప్పను శివ? అవన్నీ ఇసరకు శివ, పిచ్చుందా నీకు? ఇప్పటికే లేట్ అయింది అన్న, వెళ్ళు. ఎవరు వద్దన్నారు? ల్యాప్టాప్ అది ఎంత కష్టపడి తెరిచాను తెలుసా? నేను ఆ డబ్బా దాంట్లో నిజంగా ఇగో ఇవన్నీ ఎందుకు అట్లా ఇసిరేసావు చూడు. అసలు నీకు నేను దీనికోసం ఎంత కష్టపడ్డాను తెలుసా? ఆ డబ్బా కోసమా? ఆ డబ్బా ఇస్తారు అక్కడ కూర్చున్నారు, మన వస్తాయి మంచి మాటలు. సరే రా, దా ఇట్ రా. సారీ, ఐఎమ్ సో సారీ. థ్యాంక్స్. సారీ, ఐఎమ్ సో సారీ. థ్యాంక్స్.
విసురుతారా శివాయ్? జోక్ ని జోక్ లాగా యాక్సెప్ట్ చేసే మైండ్ ఉండాలి తెలుసా? మరి అంత వెటకారంగా చేయకు. తీసుకో ఇంకో ఇంకొక అద్దం తీసుకో తీసుకో ఇంకొక అద్దం తెరిచి మొహం చూసుకో తీసుకో ఇగో ఇది కూడా ఇసురకు నాయనా నీ కాళ్ళకి దండం పెడతా చూడు ఓపెన్ చేసి చూడు మళ్ళీ అది ఇసురకు నేను చెప్తున్నా ఇట్లా పట్టుకుంటా ఇట్లా ఇసురకు ఇక్కడ ఇవి కావాలంటే ఒరే ఓపెన్ చేసి చూడరా నేను మరీ అంత మోసం చేయను మెంటల్ అది డైరెక్ట్ మంచి సర్ప్రైజ్ లాగా ఇవ్వాలి కానీ ఏంటిది నువ్వు చేయలేదా ప్రాంక్ దిస్ ఇస్ కాల్డ్ రివెంజ్ నీకు ఈ తెలియదు ఎట్లా కూడా ఉన్నాయా రివెంజ్ ప్రాంక్ కి ఇది అక్కడ యూట్యూబ్ లో మన సబ్స్క్రైబర్స్ అందరు ఇచ్చిన ఐడియా అన్నమాట సో ఫ్యూ ఆఫ్ మెంబర్స్ నాకు మెసేజ్ చేసి ఇచ్చిన ఐడియాని నేను ఇలా యూటిలైజ్ చేశాను బట్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ యు నో నా ఫోన్ పాత ఫోన్ పాడు చేసేసాడు నాకు తెలియదు నా ఫోన్ నాకు కావాలి ఏంటి సిగ్గులేదా వాట్ హ్యాపెన్ సరే సర్లే యూర్ ఎమోషనల్ దిస్ ఇస్ ఫర్ యూ అద్దలు కూడా పరిగిపోతాయి ఇంకో కెమెరా ఏమైనా పెట్టేవాడిని లేదు లేదు అట్లా నేను అట్లా చీటింగ్ చేయాలి అంత టాలెంట్ నాకు లేదు ఎక్కడ కెమెరా పెట్టాలని బై ద వే నువ్వు కెమెరాలు అవన్నీ బాక్స్ నుంచి తీయలేదు ఇంకా అవి నువ్వు కెమెరా అవి పెడితే నాకు రాదు కన్నా అది జెన్యున్ గా ఉన్నప్పుడు జెన్యున్ గా మాట్లాడాలి ఇక్కడ ఉంది సో నాకు తెలియదు అవన్నీ నేను ఫిక్స్ చేయాలి అంటే కొంచెం శివ తెలివే వాడతాను సో అందుకోసం నేను ప్రాపర్ గా కెమెరా తెప్పించుకొని చేస్తాను ఈ ఎపిసోడ్ శివ ఇదేంటి చెప్పు వాళ్ళకి సర్ప్రైజ్ రివెంజ్ ప్రాంక్ అయితే దీని డీటెయిల్స్ చెప్పు వాళ్ళకి ఇది యాక్చువల్లీ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ ప్రో తీసుకుందాం అనుకున్నాను కానీ నా దగ్గర ఆల్రెడీ ప్రో పాతది ఉంది పాతది ఉంది శివ దగ్గర ఇక్కడే ఉంటుంది అది కూడా యాక్చువల్లీ గిఫ్ట్ సో ఇది పాతది శివది సో నీ ఆన్లైన్ కాబట్టి నీకే ఇచ్చాడే పూరి గారు ఇచ్చింది గిఫ్ట్ పూరి జగన్నాథ్ ఇది పూరి సార్ శివాకి ఇచ్చిన గిఫ్ట్ అంట సో ఇది మెమొరీగా అలాగే ఉంచేసాం దీన్ని ఎప్పుడైనా మార్చాల్సి వచ్చినా కూడా ఇది అలాగే ఉంటుంది కానీ ఎప్పటికీ ఇది మార్చాము సో గిఫ్ట్ అంటే ఇంకా అట్లే మెమొరబుల్గా ఉండాలి కదా అందుకే ఇంకా శివ వెతుకుతా ఉన్నాడు ఎప్పుడు వెళ్ళినా మేము షాపింగ్లో ఉంటే మీరు ఇందులో ఉండండి నేను బయటకు వెళ్ళొస్తానని పక్కన ఇదేంటి ఎలక్ట్రానిక్ స్టోర్స్కి అట్లా విజిట్ చేస్తూ ఉండేవాళ్ళు ఏంటి అనేసి అని అడిగితే ఇంకా దీని గురించి అని తెలిస్తే కొంచెం తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం వాడి తెప్పించగలిగాను శివ కొంచెమైనా బుర్రలేదా శివ అద్దం శివ అది ఒక్కసారి చూడు దాని అవతారం చూడు శివ సీరియస్ గా డబ్బా ఓపెన్ చేసి అయిపోయాడు అనుకున్నా ఫస్ట్ స్టాండ్ అయ్యి చూసి దాని మీద అదేం చూడు 140 ఏంది అదేంది రేటుతో అద్దం ఎందుకు పగలు కొట్టావు శివ నాకు చాలా కోపంగా ఉంది నీకున్న కోపంలో 10 లాక్స్ పెట్టి కొన్నావు కదా నా అద్దము చెప్పు వాళ్ళకి నాన్నకి ఎట్లా కోపం వస్తుంది చెప్పింది నన్ను కొట్టేటప్పుడు ఒక వీడియో చేస్తా చూడండి ఆయన కోపం అనేసరి అంది సో దిస్ ఈస్ అవర్ న్యూ ఫ్యామిలీ మెంబర్ ఐ హోప్ మీ అందరికి కూడా ఈ రివెంజ్ ప్రాంక్ కమ్ స్వీట్ ప్రాంక్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాము సో చాలా మంది ఐడియాస్ ఇచ్చారు లైక్ ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేయండి ఇంకొక ప్రాంక్ చేయండి హరిని తప్పిపోయిందని ప్రాంక్ చేయండి అని అలాంటివి నేను చెయ్యనండి ఎందుకంటే నాకే కొంచెం ఏంతో సెంటిమెంట్గా నేను అవన్నీ చేయను తక్కువ ఏదంటే అది చేసేయను సో చేసేది సంథింగ్ ఏదన్నా యూస్ఫుల్ ఉండాలి మేము సాటిస్ఫై అవ్వాలి కాబట్టి సో దిస్ ఈస్ లైక్ స్వీట్ రివెంజ్ ప్రాంక్ అండ్ అనమాట ప్రాంక్ చేస్తే చేసేవాళ్ళు
నీ డైసన్ కన్నా డబుల్ డబుల్ పైన ఉన్న గిఫ్ట్ ఇచ్చావు. ఈ అమ్మాయే కదా కన్నా మెల్లి కట్టుకోవచ్చు అనేసి. ఈ అమ్మాయిన మనమే కట్టాలిగా. శివకి క్లాస్ ఉంటది అన్నమాట, చాలా గట్టిగా ఉంటది క్లాస్, అది నేను రికార్డ్ చేయలేదు. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సరదాగా చేస్తే అది సరదాగా తీసుకోకండి, ఇంట్లో ఇంత ఇంత సీరియస్ అవ్వకండి. లైక్ హస్బెండ్ వైఫ్ అయినా లైక్ పేరెంట్స్ తోటి అయినా ఎవరికైనా ఏదైనా గొడవ ఉంటే ఆ మూమెంట్ లో ఆ కొంచెం బీపీని కంట్రోల్ చేసుకోగలిగితే మంచిగా హ్యాపీ ఫ్యామిలీని మీరు లీడ్ చేయగలుగుతారు. సో నేను మీ అందరికి చెప్పేంత దాన్ని అయితే కాదు, బట్ మీరందరూ మమ్మల్ని మా ఫ్యామిలీని ఇష్టపడతారు కాబట్టి ఐ వాంట్ టు జస్ట్ సే దిస్ థింగ్. సో ఏదున్నా మనం అడ్జస్ట్ అవుతే ఫ్యామిలీ అనేది ఈజీగా హ్యాపీగా ఉంటుంది. సో నేనైతే ఇది ఫాలో అవుతాను అండ్ ఇవాళ చెప్పాలనిపించింది చెప్పేశాను. నీకు కూడా చెప్పాడు కొంచెం కోపం తగ్గించుకో. నా గుండె ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంది దడ 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 దడ. ఇంకా అసలు సర్ప్రైజ్ లో ఉండాలి ఇట్లా ఉండాలి అర్థం కాలేదు. మనం జస్ట్ నాన్నని ప్రాంక్ చేసాము, అది హ్యాపీగా ఎండింగ్ అయింది కదా. ఆర్ యు హ్యాపీ నౌ? ఎక్కడెక్కడ తిరిగి పట్టుకొచ్చు ఇప్పుడు అడగాలి, వీడియో అయిపోయా అది అన్ని చెప్తా డీటెయిల్స్. డబ్బులు అయితే నువ్వే కట్టాలనుకున్నా. సో స్టే సేఫ్ ఎవ్రీవన్, టేక్ కేర్, బై బై, థాంక్యూ. కమ్ అలా వెళ్ళి దర్శనం చేసుకొని ఎలా ఉన్నారు మీరు? జ్యోతి రాలేదా?